యూట్యూబ్ ఓపెన్ చేసి గుప్తా సోము అని సెర్చ్ చేయండి. ఫస్ట్ రిజల్ట్ అయినా గుప్తా సోముని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు కావాల్సిన వీడియోలు చూడవచ్చు. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోల అప్డేట్లను ఎప్పటికప్పుడు మీ మెయిల్స్కు పొందవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్, మన సెల్లులోని ఫైల్స్ని రకరకాల పద్ధతిలో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం సెల్లు నుంచి పీసీలోకి యూఎస్బి కేబుల్ ద్వారా కాకుండా బ్లూటూత్ ద్వారా ఎలా పంపాలో చూద్దాం. ఇది బ్లూటూత్ డివైస్. నేను దీనిని అమెజాన్లో కొనుగోలు చేశాను. ఈ బ్లూటూత్ డివైజు 200 నుంచి 500 దాకా కంపెనీని బట్టి దొరుకుతున్నాయి. దీనిని నేను పీసీలోని యూఎస్బికి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ ట్రే దగ్గర బ్లూటూత్ డ్రైవర్స్ ఇన్స్టాల్ కావడం మనం గమనించవచ్చు. సెల్లులోని బ్లూటూత్ని ఆన్ చేద్దాం. స్కాన్ని ప్రెస్ చేసిన వెంటనే పీసీ పేరు మన సెల్లో వస్తుంది. దాన్ని ట్యాప్ చేద్దాం. పీసీలోని బ్లూటూత్ మీద రైట్ క్లిక్ చేసి షో బ్లూటూత్ డివైజ్ని సెలెక్ట్ చేద్దాం. మై డివైజ్ ఈజ్ సెటప్ని ఆన్ చేసి నెక్స్ట్ని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు సెర్చింగ్ జరిగి నా సెల్ డివైజ్ నేమ్ దీంట్లో కనిపిస్తుంది. దీనిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ చూజ్ ఏ పాస్ కీ సెలెక్ట్ చేయబడి ఉంది. అంటే పీసీలోనే మనకు ఒక కోడ్ జనరేట్ అయ్యి చూపిస్తుంది. లేదా యూజ్ ద పాస్ కీ అని కనుక సెలెక్ట్ చేస్తే మనమే మాన్యువల్గా ఒక కోడ్ని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న కోడ్ని మన సెల్లులో టైప్ చేసి ఓకే ప్రెస్ చేద్దాం. ఇప్పుడు పీసీలో ఫినిష్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నా సెల్లులోని ఒక పీడిఎఫ్ ఫైల్ని పీసీలోకి పంపడానికి నేను సెలెక్ట్ చేస్తున్నాను. పైన ఉన్న షేర్ బటన్ని ప్రెస్ చేసి బ్లూటూత్ ఐకాన్ని సెలెక్ట్ చేద్దాం. అంటే బ్లూటూత్ ద్వారా మనం పంపిస్తున్నాం పీసీలోకి. పీసీ యొక్క బ్లూటూత్ నేమ్ని మన సెల్లో సెలెక్ట్ చేద్దాం. పీసీలోని సిస్టమ్ ట్రేలోని బ్లూటూత్ సింబల్ మీద రైట్ క్లిక్ చేసి రిసీవ్డ్ ఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ పీడిఎఫ్ ఫైల్ చూపించి ఎక్కడ సేవ్ చేయమంటావో లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే వెంటనే సెల్లోని ఫైలు మన పీసీలోకి రావడం జరుగుతుంది. ఫైల్ సైజుని బట్టి టైం తీసుకుంటుంది ఇక్కడ. అలాగే ఇందాక మనం సెల్ నుంచి పీసీకి పంపించాం. ఇప్పుడు పీసీ నుంచి సెల్కి ఎట్లా పంపించాలో కూడా చూద్దాం. బ్లూటూత్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి సెండ్ ఫైల్ని ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంచిన ఈ ఫైల్ని నేను సెల్లోకి పంపుదాం అనుకుంటున్నాను. బ్రౌజర్ మీద క్లిక్ చేసి సెల్లు యొక్క బ్లూటూత్ డివైజ్ని సెలెక్ట్ చేసి ఓకే నొక్కండి. నెక్స్ట్ నొక్కి ఇప్పుడు డెస్క్టాప్ మీద ఫైల్ని సెలెక్ట్ చేయండి. మన సెల్లులో వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ యాక్సెప్ట్ నొక్కండి. యాక్సెప్ట్ ప్రెస్ చేసిన వెంటనే మన సెల్లుకు పీసీలోని ఈ ఫైల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.